సో ఇది అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీలో 8th ఎపిసోడ్, ఇంకా ఫైనల్ ఎపిసోడ్ కూడా. ఇంకా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ని చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, అప్పుడే మీరు స్టోరీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఇక ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఫ్రాన్స్లో యుద్ధాన్ని థోర్ ఇంకా స్టార్ ఫైర్ గెలుస్తారు. క్యాంగ్ సెంటినల్స్తో వాషింగ్టన్ పైన అటాక్ చేస్తాడు. దానికి థోర్ అండ్ వండర్ మ్యాన్, ప్రెసిడెంట్, వాస్ప్ ఇంకా స్టార్ ఫైర్ని వేరే చోటికి పంపించేసి యుద్ధం చేయడానికి వెళ్తారు. కానీ క్యాంగ్ మాత్రం ఒక రేడియో యాక్టివ్ బాంబ్ని వాషింగ్టన్ పైన వేసి సగం సిటీని నాశనం చేసేస్తాడు. వేరే రీలంలో నుండి వచ్చిన ఈవిల్ పిరమిడ్ని కంట్రోల్ చేస్తుంది మిస్టర్ ట్రెమండే అని తెలుసుకున్న ట్రిలేతన్ ఎలా అయినా సరే దాన్ని ఆపడానికి ముగ్గురుగా విడిపోయి దాన్ని కంట్రోల్ చేసి ట్రెమండ్ని ఓడిస్తాడు. ఇక ఇవాళ He planned everything. He's seen everything. He knows everything. Countless different versions of a very dangerous person, and they're all set on war. We need to prepare. క్యాంగ్ ఇంకా మార్కస్ మిగతా ప్లేస్లో ఉన్న హ్యూమన్ ఆర్మీతో తన డ్రోన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వేరే ప్లేస్ నుండి ఒక రోబోట్ వచ్చి ఇంపీరియల్ ప్రిజన్లో సమస్య అని చెప్తుంది. ఇక ఇంపీరియల్ ప్రిజన్లో థోర్, క్విక్ సిల్వర్, ఎల్లో జాకెట్, వార్ బర్డ్ ఇంకొందరు అవెంజర్స్ కలిసి అటాక్ చేసి అక్కడ బంధింపబడి ఉన్న అవెంజర్స్ని కాపాడిన తర్వాత థోర్ ఒక పోర్టల్ సహాయంతో వాళ్ళందరినీ ఒక సీక్రెట్ లొకేషన్లోకి తీసుకువెళ్తాడు. ఒరిజినల్గా ఆ సీక్రెట్ లొకేషన్ బేస్ అనేది మాస్టర్ ఆఫ్ వరల్డ్స్కి సంబంధించింది. ఆ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అండ్ అది సేఫ్ కూడా. అది మాత్రమే కాకుండా అది విస్తరించగలదు, ఇంకా చాలా స్ట్రాంగ్ కూడా. అసలు ఎవరికీ అర్థం కాదు, కానీ టోనీకి తప్ప. టోనీ ఆ బేస్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. ఆ బేస్లోనే ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. వాళ్ళందరూ కలిసి క్యాంగ్ని ఎలా ఆపాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు స్పేస్లోని అవెంజర్స్ని ట్రిలోతన్ పిరమిడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసి భూమిపైకి బయలుదేరుతాడు. ఇక ఆల్రెడీ భూమిపై ఉన్న అవెంజర్స్ స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు క్యాంగ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి కాంట్రాక్ట్ ప్రకారం అవెంజర్స్ ప్రిజన్లో ఉండాలి, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. దానికి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ వాళ్ళు సరెండర్ అవ్వడానికి లేట్ అయ్యే ప్రతి గంటకి ఒక నగరం నాశనమైపోతుంది. ముందుగా దాన్ని అట్లాంటాతో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి అట్లాంటా పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒకేసారి ప్రపంచంలో ఉన్న క్యాంగ్ బేసెస్ అన్నిటిపైన జపాన్లో డీవియన్స్, ఫ్రాన్స్లో అటోమా, రష్యాలో ది ప్రెజెన్స్ అందరూ కలిసి ఒకేసారి క్యాంగ్ బేస్ పైన దాడి చేస్తారు. ఇది చూసిన క్యాంగ్ అండ్ సెంట్రియన్కి చాలా భయం వేస్తుంది. ఇక వాళ్ళు వాళ్ళ మెయిన్ బేస్ అయిన స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ క్యాంగ్కి మాత్రం అర్థం కాదు అసలు మాస్టర్ అవెంజర్స్తో ఎలా కలిశాడు అని. ఈలోపే అవెంజర్స్ మనకి టైం దొరికింది అని చెప్పి ఎలా దాడి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ బేస్ పైన ఒక అటాక్ జరుగుతుంది. ఎవరా అని చూస్తే క్యాంగ్. తిరిగి దాడి చేయడానికి వెపన్స్ని సిద్ధం చేస్తారు, కానీ క్యాంగ్ మాత్రం వాటిని కూడా నాశనం చేసేస్తాడు. వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడం కోసం కొంచెం టైం కావాలి, దానికోసం పవర్ని పంపిస్తారు. ఈలోపు స్ట్రాంగెస్ట్ అవెంజర్స్ అయిన థోర్, వండర్ మ్యాన్ లాంటి వాళ్ళందరూ కలిసి రీజనరేట్ అవ్వడానికి టైం కోసం క్యాంగ్తో ఫైట్ చేయడానికి బయటకు బయలుదేరుతారు. కానీ క్యాంగ్ ఇంకోసారి అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అదే టైంకి క్యాంగ్ షిప్ పక్కనే ఒక పిరమిడ్ వచ్చి ఉంటుంది. అది చూసిన క్యాంగ్కి భయమేస్తుంది. వెంటనే తన ఆర్మర్ని సిద్ధం చేసుకొని హోలోగ్రామ్లా బయటకు వచ్చి ఇలాంటి ఆట బొమ్మలు నన్ను ఏమీ చేయలేవు, ఇప్పుడే దీన్ని ముగిస్తా అని చెప్తాడు. అప్పుడే క్యాంగ్ వెనక ఎవరో ఉంటారు. వెనక తిరిగి చూస్తే కెప్టెన్ అమెరికా హోలోగ్రామ్. ఎంతనో అంటాడు, ఇప్పుడే దీన్ని ముగిస్తా. ఈలోపు పిరమిడ్లో ఉన్న మిగతా అవెంజర్స్ క్యాంగ్ షిప్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. ఇక క్యాంగ్ అండ్ కెప్టెన్ అమెరికా రక్తాలు వచ్చినట్లు ఫైట్ చేసుకుంటారు. ఇంకోవైపు క్యాంగ్ షిప్కు ఉన్న ఫోర్స్ ఫీల్డ్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పి భూమి నుండి అవెంజర్స్ కూడా క్యాంగ్ దగ్గరికి బయలుదేరుతారు. క్యాంగ్ ఇంకా కెప్టెన్ అమెరికా వాళ్ళ పంచర్స్తో ఒకరినొకరు చితకొట్టేసుకుంటుంటారు. ఇంకా అవెంజర్స్ అందరూ కలిసి షిప్ పైన అటాక్ చేస్తారు. ఈలోపు మిస్టర్ ట్రెమన్ ట్రిలోతన్తో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు స్పేస్లో ఉన్న అవెంజర్స్ దగ్గరికి ద ప్రెజెన్స్ ఇంకా స్టార్లెట్ కూడా వచ్చి అందరూ కలిసి క్యాంగ్ షిప్ పైన దాడి చేస్తారు. దాంతో ఫోర్స్ ఫీల్డ్ వీక్ అవుతుంది. దాంతో క్యాంగ్ యొక్క హోలోగ్రామ్ మధ్యలోనే మాయమైపోతుంది. ఇక క్యాంగ్కి పిచ్చ కోపం వచ్చి తన పూర్తి శక్తితో పిరమిడ్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో కెప్టెన్ ట్రిలోతన్తో చెప్తాడు, పిరమిడ్ని ఆ షిప్ని గుద్దించే, అప్పుడైనా ఆ షిప్ బ్లాస్ట్ అయిపోతుంది అని. అది విన్న మిస్టర్ ట్రెమండ్ దీనికి నేను అస్సలు అంగీకరించను, ఎందుకంటే ఈ పిరమిడ్లో చాలా శక్తి ఉంది, క్యాంగ్ని నేను ఆపుతాను అని చెప్పి క్యాంగ్ షిప్ పైన అటాక్ చేస్తాడు హోలోగ్రామ్లో మారి. కానీ క్యాంగ్ తిరిగి చేసిన అటాక్ వలన మిస్టర్ ట్రెమండ్ చనిపోతాడు.
అప్పుడే ఐరన్ మ్యాన్ గమనిస్తాడు మిస్టర్ ట్రెమండ్ చేసిన అటాక్ వలన ఫోర్స్ ఫీల్డ్ బ్రేక్ అయిపోయింది అని. దాంతో అవెంజర్స్ అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తారు. దాంతో అక్కడ ఒక పెద్ద యుద్ధం జరగడం స్టార్ట్ అవుతుంది. ఈలోపు భూమి నుండి క్యాంగ్ షిప్ని వాచ్ చేస్తున్న హ్యాంక్ ఇంకా వాస్ప్కి క్యాంగ్ షిప్లో ఉన్న పవర్ కోర్ కనిపిస్తుంది. దాంతో పైన అవెంజర్స్కి సిగ్నల్ ఇస్తారు. దాన్ని రిసీవ్ చేసుకున్న వార్ బర్డ్ ఏకే కెప్టెన్ మార్వెల్ అక్కడికి వెళ్ళి పవర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని ఒకేసారి కొంచెం పవర్ని రిలీజ్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న క్యాంగ్ ఆర్మీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా దాంతో విజన్కి అర్థమైపోతుంది ఈ షిప్ ఎక్కువసేపు మిగలదు అని. దాంతో అవెంజర్స్ అందరినీ బయటికి పంపించేస్తాడు. క్యాంగ్ ఇంకా మార్కస్ తప్ప క్యాంగ్ ఆర్మీ మొత్తం చనిపోతుంది. మార్కస్ క్యాంగ్తో బయటికి వెళ్ళిపోదామని అంటాడు, కానీ క్యాంగ్ మాత్రం ఇలా అంటాడు, నువ్వు ఇంకా బెటర్ లైఫ్ని లీడ్ చేయాలి. మార్కస్ని ఒక ఎస్కేప్ పాడ్లో విసిరేసి తనని బయటికి పంపించేస్తాడు. ఇంకా క్యాంగ్ తన షిప్తో పాటే భూమిని ఢీకొంటాడు. ఆ శిథిలాల దగ్గరికి అవెంజర్స్ అందరూ వస్తారు. దాని లోపల నుండి క్యాంగ్ ఒక కత్తితో బయటకు వచ్చి దమ్మున్న వాళ్ళు నాతో యుద్ధం చేయడానికి రండి అని అంటాడు. దాంతో కెప్టెన్ అమెరికా ముందుకు వెళ్తాడు. మిగతా అవెంజర్స్ కూడా వెళ్తారు, కానీ థోర్ మాత్రం ఒకే ఒక సిగ్నల్తో వాళ్ళందరినీ ఆపేస్తాడు. ఇక క్యాంగ్ ఇంకా కెప్టెన్ అమెరికాకి మధ్యన చాలా భయంకరంగా యుద్ధం జరుగుతుంది. కానీ మధ్యలోనే కెప్టెన్ అమెరికా క్యాంగ్ యొక్క ఖడ్గాన్ని విసిరేసి లొంగిపోమని చెప్తాడు. కానీ క్యాంగ్ మాత్రం తిరిగి యుద్ధం చేస్తాడు. దాంతో కెప్టెన్ అమెరికా తన షీల్డ్తో క్యాంగ్ మొహం పైన ఒక్కటిస్తాడు. క్యాంగ్ యొక్క మొహం పైన ఉన్న షీల్డ్ కూడా పాడైపోతుంది. ఇక క్యాంగ్ స్పృహ కోల్పోతాడు. క్యాంగ్ని అరెస్ట్ చేసిన తర్వాత ట్రేలతన్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. థోర్ మాయమైపోతాడు. వాండా విడుదలయ్యి చాలా సంతోషంగా ఉంటుంది. మిగతా అవెంజర్స్ అందరూ కూడా క్వింగ్జెట్ సహాయంతో వాషింగ్టన్కి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుంటారు. ఇక క్యాంగ్ ఒక జైల్లో ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక బ్లాస్ట్ అయితే వినిపిస్తుంది. అది మరెవరో కాదు, మార్కస్. మార్కస్ అక్కడికి వచ్చి క్యాంగ్ని ఎలాగోలో ఒప్పించి తన షిప్లోకి తీసుకువెళ్ళిపోతాడు. షిప్లో ఉన్న క్యాంగ్ మార్కస్తో అంటాడు, నువ్వు నన్ను రక్షించి ఉండకూడదు, ఎందుకంటే నా మిగతా జీవితాన్ని నేను అక్కడ గడపాలనుకుంటాడు అని చెప్పి ఒక సీక్రెట్ బేస్ లోపలికి తనని తీసుకువెళ్తాడు. అక్కడ మార్కస్ క్లోన్స్ చాలా ఉంటాయి. క్యాంగ్ అంటాడు, కనీసం నువ్వైనా డిఫరెంట్ అనుకున్నాను, భూమిని నీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు కూడా మిగతా వాళ్ళలాగానే ఉన్నావు. నువ్వు మొదటివాడువేమీ కాదు, నువ్వే మాస్టర్ దగ్గరికి కెప్టెన్ మార్వెల్ని లీడ్ చేసావని నాకు తెలుసు, మనం ఓడిపోవడానికి ముఖ్య కారణం నువ్వే అని చెప్పి మెల్లగా మార్కస్ దగ్గరకు వచ్చి కత్తితో తను పొడి చేసి అక్కడికక్కడ తనని చంపేస్తాడు. అప్పుడే కంప్యూటర్ క్యాంగ్తో అంటుంది, సార్ మార్కస్ 24 చనిపోయాడు, మార్కస్ 25 యాక్టివేట్ చేయమంటారా అని. దానికి క్యాంగ్ అంటాడు, ఇప్పుడే కాదు, ది ఎండ్. సో ఇది అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ యొక్క ఫుల్ కామిక్ ఎక్స్ప్లెయిన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. కానీ ఎపిసోడ్స్ అన్నీ కలిపి ఒక వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేయమని మాత్రం చెప్పకండి, ఎందుకంటే నా ల్యాప్టాప్ అంత స్ట్రాంగ్ ఏం కాదు. 20 మినిట్స్ అయినా ఇమ్మోర్టల్ హల్క్ కామిక్స్ చేయడానికే 2 డేస్ పట్టింది దాన్ని రెండర్ చేయడానికి, అలా కంటిన్యూస్గా వదిలేస్తేనే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఈ ఛానల్లో ఒక 1 వీక్ పాటు కంపారిజన్ వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏ కంపారిజన్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, దానిపైన రేపటి నుంచే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.